నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో జరిగిన కేఎన్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐకే ప్రసాద్ రెడ్డి విచ్చేశారు. టోర్నమెంట్ విజేతగా నిలిచిన ఆస్కర్ 11 టీం కి 30,000 నగదు బహుమతిని కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సందాని బాషా, కేఎన్ఆర్ జూనియర్ టీం కి 2వ బహుమతి 20,000 రూపాయలని కాలేశ జమీర్, మూడో స్థానంలో నిలిచిన కేఎన్ఆర్ సీనియర్ టీం కి 10,000 రూపాయల నగదు బహుమతిని షకీల్ అహ్మద్లు స్పాన్సర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ విజయం సాధించిన యువతను మెచ్చుకుంటూనే తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాత్రిపూట యువత రోడ్లపైన కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని, రాత్రి 10 గంటల తర్వాత ఎవరి ఇళ్లలో వారు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ టోర్నమెంట్ నిర్వాహకులు, గ్రామస్థులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. స్టార్టింగ్లో ఎంతో కొంత చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు కదా. కొంత స్టేజ్లో ఒక్కొక్కరు ఆపేశారు, కొందరు ఇంకా చదువుతున్నారు. కానీ అంత నా మాత్రం చదువులు అయిపోయినాయి. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈరోజు క్రికెట్ ఆడుకున్నారు, చాలా బాగుంది. క్రికెట్ ఆడేటప్పుడు ఫోన్ చూడడం, మన బాల్ కోసం, బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తాం, లేదా ఆడేవాడి కోసం చూస్తాం. ఏదైనా కూడా మనకి కళ్ళకి మంచి ఎక్సర్సైజ్. సెల్ ఫోన్ చూస్తే కూడా ఎక్సర్సైజే కదా సార్ అంటారేమో. సెల్ ఫోన్ చూస్తే చాలా ఉంటాయి, ఇంకా పక్కన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? మీ చేతిలో ఉన్న సెల్ ఫోను మీ కాడే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బంది ఉండదు, దాన్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు. కానీ చదువుకునే పిల్లలు కుదిరినంత వరకు కాదు, అసలు పూర్తిగా సెల్ ఫోన్ అవాయిడ్ చేయండి ఒకటి. తర్వాత అందరూ దర్గా దగ్గర తిరుగుతూ ఉంటారు, దర్గా దగ్గరకు వస్తారు, దర్గా దగ్గర పూజలకి పోయేవాళ్ళు, అంటే మోస్ట్లీ దర్గా దగ్గర దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్ళు తక్కువ మంది కనపడుతూ ఆ వీధుల్లో ఫ్రెండ్స్తో బాతాకి అనేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. రాత్రి 9 తర్వాత పని లేకపోతే రోడ్ల మీద ఉండొద్దమ్మా. దయచేసి మంచి ఎవరు చెడ్డ ఎవరు తెలియదు కదా మనకి, బయట వాళ్ళు ఎవరో ఊర్లో వాళ్ళు ఎవరో తెలియదు కదా మనకి. చేసి ఈ పాట సూచనలు పాటించండి, పోలీసులో కోఆపరేట్ చేయండి. ఏది జరిగినా పోలీస్ వాళ్ళు ప్రజెంట్ ఉండాలి, ప్రజెంట్ అటెండ్ అవ్వాలి, ఏది జరిగినా చూడాల్సిన వాళ్ళు అంతే కదా. కానీ మీరు కోఆపరేట్ చేయకుండా లేకపోతే తాగేసి ఆ రోడ్డు మీద బండి పెట్టుకొని, ఇప్పుడు ఒక్కొక్కరు బండి మీద స్టైల్ కూర్చోవడం చూసినా, అట్లా బండి మీద రోడ్ల మీద బండ్లు పెట్టేసి అడ్డం కూర్చుంటున్నారమ్మా. అఫ్కోర్స్ అది ట్రాఫిక్ లేకపోనీ కాక, అక్కడ కూర్చొని అలా ఉండడం వల్ల కొంత ఇన్కన్వీనియన్స్. అది అర్థమైందా? దయచేసి అలాంటి పనులు ఎవరు చేయొద్దు. ఇంకా చదువుకునే వాళ్ళంతా కూడాను మంచిగా దాని మీద దృష్టి పెట్టండి. చూడండి పిల్లలు, మనం ఈ వయసులో ఉన్నప్పుడు ఆ పక్కన షాప్ పెట్టి సంపాదిస్తుంటారు ఎవరో ఒకరు. ఆ షాప్లో 1,000 రూపాయలు రావచ్చు, 2,000 రావచ్చు, ఒక్కొక్క రోజు 500 కూడా రావచ్చు. అయితే ఆ డబ్బులతో బాగా హ్యాపీగా ఉన్నాడు, మంచి షర్ట్ కొన్నాడు, ప్యాంటు కొన్నాడు అంటే అతని జీవితం అక్కడ ఆగిపోతుంది, ఆ వ్యాపారం దగ్గర ఆగిపోతుంది. కానీ చదువు, మీరు చదువుకుంటే మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి విలువలు నేర్పిస్తుంది, మంచి డిసిప్లిన్ వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద గౌరవం వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గర విలువ ఉంటుంది. ఉండదా? ఎస్పెషల్గా ఇవన్నీ మిగిలిన వదిలిపెడితే మంచి జాబ్ చేసేవాడిని వాళ్ళ ఊరు వస్తే అందరూ బాగా పలకరిస్తారా? పలకరించరా? అది ఆ విలువ రావాలంటే మన దగ్గర విద్య ఉండాలి. దయచేసి చదువుకునే వాళ్ళు ఎవరు కూడాను మధ్యలో మానేయద్దు. 1 సంవత్సరం 2 సంవత్సరాల గ్యాప్ వచ్చిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయండి, అందరూ బాగుంటారు. ఎవరైనా ఒకటి, ఇప్పుడు మెడల్ వేసుకున్న వాళ్ళైనా బయట తిరిగే వాళ్ళైనా సరేనా, అలాంటివి ఏమొద్దు. నేను ఎవరిని చూడకూడదు అనేది నా ఉద్దేశం. చట్టాన్ని అతిక్రమిస్తూ మనం రోడ్ల మీద జలసాలు చేస్తూ బండ్లు సైరన్లు పెద్దగా వేసుకుని తిరుగుతూ అవి కాదు జీవితం. అదే చెప్పండి, కాదు కదా. దానివల్ల ఏముంది? 2 నిమిషాల ఆనందం, దానివల్ల ఏమీ కాదు. అదే పొరపాటున ఏదన్నా స్కిడ్ అయి కింద పడింది అనుకో, ఒక్కొక్కడికి ఎముకలు ఇరిగిపోతాయి. ఇంకా వాడిని జీవితం అంతా మంచంలో ఇలాంటి విరుదులన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క విధోపం చేసినప్పుడు అలా మారిపోతూ ఉంటుంది మన స్టేజ్. కాబట్టి దయచేసి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, చదువుకునే వాళ్ళు ఇంకా బాగా చదవడానికి. మధ్యలో అయితే మానేయద్దు, దయచేసి ఆ పని చేయొద్దు. మ్యాక్సిమం పిల్లకాయలు, ముస్లిం పిల్లకాయలు నేను చూసిన ఏరియాలన్నింటిలో, నేను బుచ్చిలో చూసా కాజానగర్లో, మీకంటే ఎక్కువ మంది సైన్యం ఉంటారు, చాలా మంది ఉంటారు. కుదిరినంత వరకు ఎక్కువ మంది ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేస్తున్నారా? మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అసలు మీ దగ్గర చాలా మంచి విషయం ఉంటుంది. మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చేయలేని పని అంటూ లేదు తెలుసా? అంత ఇది ఉంది మీ దగ్గర. దయచేసి పాజిటివ్గా తీసుకోండి అందరూ, సరేనా? చదవడానికి ప్రయత్నం చేయండి. చదివే వాళ్ళు ఎవరు కూడా దగ్గరుండి మానద్దు, ఆ పని చేయొద్దు. చదువుతూ చదువుతూ కూడా పక్కన పిల్లల వల్ల చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా చదువుతూ పక్కన ఎవరో ఒకడు వాడు చదువు మానేసి బయట తిరిగి రావడమో, లేకపోతే టాపీ పని ఇవ్వడమో,
కార్పెంటర్ పని ఇవ్వడము ఏదో పని ఇవ్వయి, వాడు స్టైల్గా కనపడేసరికి వీడికి ఏంది, చదివితే ఏం జరుగుతుంది, ఇమీడియట్గా ఏం కనపడదు కదా. చదువు వల్ల వెంటనే ఆ రిజల్ట్ ఉంటుందా, ఉండదు కదా. కొంచెం స్లోగా నీ స్థితిని మొత్తాన్ని మార్చేది అది. కాబట్టి దయచేసి చిన్నపిల్లలంతా ఎక్కువ మంది ఉన్నారు, సరేనా? కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.